నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. వినాయక చవితి, దీన్ని గణేష్ చతుర్థిగా కూడా పిలిచే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా కూడా జరుపుకునే అతి ప్రధానమైన పండుగ. పవిత్రతకు విజయానికి మారుపేరైన వినాయకుడిని భక్తితో పూజించే రోజే ఇది. చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయాన్ని సాధించటానికి ముందుగా గణపతిని పూజించటం మన ఆచారం. మనమే కాదు, దేవతలందరూ కూడా ముందుగా పూజించే ఆ బొజ్జ గణపతికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు మొదలుకొని నిమజ్జనం వరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమిత ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ, అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ గోరుముద్దల టీం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా పిట్ట కథ ఫేమ్ శ్రీనివాస్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. సో ఆయనకి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా జానకి గారు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. జై 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 గణేశ, జై 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 జై, జై 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 వినాయక, జై జై జై. సో శ్రీనివాస్ గారు, ఈరోజు మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీకే కాదండి, నేను ఇవాళ ఈ స్టూడియోకి రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకు? ఈటీవీ అభిరుచి కార్యక్రమం మా ఇంటిలో పాదికి, అలాగే మా రిలేటివ్స్ చాలా మంది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, ఇందులో రెసిపీస్ అని చెప్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమానికి నాకు ఇన్విటేషన్ రాగానే ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ, రెక్కలు కట్టుకుని వచ్చేసారు. ఓ, అంటే పిట్ట కథ కాబట్టి రెక్కలు కట్టుకుని వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేయే ముందు ఒక శ్లోకం పాడతాను. అంటే వినాయక చవితి కదా, సో ఏదైనా కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు నిర్విఘ్నంగా కొనసాగటం కోసం ఒక శ్లోకం అది ఆలపించడం ఆనవాయితీగా ఉంటుంది. నేను అది ముందుగా అది పాడతాను. డెఫినెట్గా అండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతహర్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ భక్తిభావంలోకి వెళ్ళిపోయాను అన్నమాట. చాలా చక్కగా పాడారు. అంటే నేను ఓన్లీ మీరు యాక్టర్ అనుకున్నాను, సింగర్ కూడా అన్నమాట. చాలా చాలా బాగా పాడారు. అసలు అక్కడి నుంచి పాటలు పాడటమే ప్రక్రియగా పెట్టుకున్నానండి, దాంతోపాటు నాటకాలు ఇవన్నీ వేయటం. అందుకనే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఓపిట్ట కథ వరకు వచ్చారు. ఓపిట్ట కథలు అసలు అంటే బాగా ఫేమస్ అయిపోయింది. అంటే మీ మీ రోల్ గురించి చాలా ఎక్కువ ఫేమస్ అయిపోయింది అని అనుకున్నా. అంటే ఒక తండ్రి పాత్ర అనేది చాలా ఎక్సలెంట్గా అనమాట. ఇంకంటే బాగా రిలేట్ చేసుకోగలుగుతారు అందరూ. ఫాదర్స్ అంటే అందరూ అని చెప్పలేను కానీ చాలా మంది ఫాదర్స్ రిలేట్ చేసుకోగలుగుతారు. అఫ్కోర్స్, అందుకనే అది బాగా రీచ్ కూడా అయిందండి. సో మీకు లడ్డూలు ఇష్టమా? అన్నిటికంటే ముందు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్. నాకు లడ్డూ ఇష్టం, మీకు ఎలా తెలుసు? ఓకే, అంటే ఈరోజు వినాయకుడికి కాదండి, నాకు కూడా చాలా ఇష్టం. వినాయకుడికే ఇష్టం కదా లడ్డూ అని ప్లాన్ చేసాము. అసలు మీకు ఇష్టమా లేదా అని కనుక్కుందాం. చాలా ఇష్టం, మొదలు పెట్టేయచ్చు. అయితే ఈరోజు ఒక చాలా స్పెషల్ లడ్డు. ఓకే. మామూలు లడ్డు కాదు, అది ఫ్రూట్ ని ఉపయోగించి మనం లడ్డు చేస్తాం అన్నమాట. అంటే మేము న్యూట్రిషన్ చదివాం కదండి, కొంచెం అట్లా ఉంటుంది అన్నమాట. కరెక్ట్, అన్ని యాడ్ అవుతాయి. సో మనం చేయబోయేటువంటి రెసిపీ లడ్డు ఏంటి అంటే మ్యాంగో కోకోనట్ లడ్డు. ఓ, మ్యాంగో కోకోనట్ లడ్డు. ఎస్.
దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మీరు చూడొచ్చు, మీరే ఇవ్వాల్సి వస్తుంది నాకు. ఇవన్నీ కూడా మీరు సగం చేసేస్తారు, లాస్ట్ లో లడ్డు మాత్రం నేను చేస్తాను. అవును, ఈ మీకు అన్ని అందిస్తున్నాను కదా, తర్వాత నేను చేసుకునేంత నాలెడ్జ్ నాకు వచ్చేస్తుంది. డెఫినెట్ గా షూర్ మేడం. అయితే మీరు అడగండి, అంత మీరే చేస్తారు, ఓన్లీ లడ్డు మాత్రమే నేను చేస్తాను. ఓకే. మామిడి పండు గుజ్జు, ఎండు కొబ్బరి పొడి, నెయ్యి, పంచదార, మిల్క్ పౌడర్. అంతే, ఫైవ్. చాలా సింపుల్ ఐటమ్స్, ఫైవ్ ఐటమ్స్ కదంటే. ఇప్పుడు సీజన్ అయిపోతా ఉంది, లాస్ట్ మ్యాంగోస్ పట్టుకుని వచ్చాం మనము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం చూసేసామండి. అది స్టార్ట్ చేయడానికి ముందర ఫస్ట్ మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. మా ప్రేక్షకులు రెడీగా ఉన్నారు వినటానికి, అంటే ఆల్రెడీ పిట్ట కథ చూశారు. సో మిమ్మల్ని ఇలాగా గోరుముద్దలో చూడటం కూడా వాళ్ళకి చాలా హ్యాపీ. సో మీ జర్నీ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు అది చెప్పండి. నాకు అంటే ఓ తెలిసినప్పటి నుంచి సింగర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేదండి. ఆ సింగర్ కాస్త నాటకాలు కూడా వేస్తే బాగుంటుంది కదా అని మా టీచర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు, మా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. అలా ఓ పక్క సింగింగ్, ఓ పక్క యాక్టింగ్, అలా చేసుకుంటూ 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 ఈ పిట్ట కథ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 15-20 మూవీస్ చేయగలిగానండి. మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు ఆదరించి, అంత అభిమానించి వాళ్ళు ఇస్తున్నటువంటి ఉత్సాహం, ఉత్తేజం నాకు మరిన్ని సినిమాలు చేయడానికి సరిపడా సరిపోతుంది అనమాట. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేడం, అంటే పిల్లల్లో వాళ్ళకు ఉండే ఏదైతే క్రియేటివిటీ, సృజనాత్మకత అంటూ ఉంటుంది, వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుసుకుని మనం ఎంకరేజ్ చేయగలిగితే ఏవైనా వాళ్ళు ఎంతైనా ఏ స్థాయికైనా వాళ్ళు వెళ్ళగలరు. ఎంతో మందిని చూస్తున్నాం. అలా చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను అంటే పాటలు పాడడం అనేది బాగా ఇష్టం. చదువులు అయితే 7th class 2 years ఫెయిల్ అయ్యాను, 10th class 3 years ఫెయిల్ అయ్యానండో, నాలా ఎవరుండరు. ఎందుకంటారా, ఎక్కడ పాటలు ప్రోగ్రామ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ నాటక పోటీలు చేస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఈ నాటకాలు పాటలే తప్ప వేరే ప్రపంచం నాకు ఉండేది కదండి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉండేవారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ శ్రీనివాస్తో ఎందుకు రా నువ్వు, ఆడు నాటకాలు పాటలు తప్ప బాగా చదువుకోవచ్చు కదా. ఇప్పుడు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే అంటే నా క్లాస్మేట్స్ అందరికంటే కూడా, అంటే నేను మా క్లాస్మేట్స్ అందరిని నేను అండర్స్టిమేట్ చేయడం కాదు, కరెక్ట్, వాళ్ళందరికంటే ముందు ఒక సెలబ్రిటీ లాంటి వాడు ఎవడన్నా ఒకడు ఉన్నాడు 100లో ఒకడంటే అది నేనేనండి. సూపర్ అండి, సూపర్ సూపర్. సో రీసెంట్లీ మాకు రీయూనియన్ కూడా అయింది ఆఫ్టర్ 40 ఇయర్స్. సిద్ధాంతం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను, మంది ప్లేస్ వెస్ట్ గోదావరి అండి, వడలి మాది విలేజ్. అక్కడ ఆల్మోస్ట్ ఒక 70 పైనే మా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ నన్ను చూసి అంటాం అనమాట, శ్రీనివాస్ నువ్వు రంగేసావా, నువ్వు ఇంకా పాటలు పడుతున్నావు డబ్బికి అంటే. యాక్టర్ అనేది చాలా అదృష్టం అండి. కరెక్ట్. ఈ లలిత కళలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేసినా కూడా వాళ్ళకి పూర్వజన సుకృతి ఉంటుంది అనేది డెఫినెట్ గా నేను నమ్ముతాను. కరెక్ట్ అండి, కరెక్ట్. నా తాత ముత్తాతలు కానివ్వండి, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ లక్షణాలు ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తాయనడానికి ఉదాహరణ నేనే. మా అమ్మాయి కూచిపూడి డాన్సర్ అండి, శ్రవ్య మానసా భోగిరెడ్డి. ఇప్పుడు 5 ఇయర్ పిహెచ్డి చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీలో, అండ్ 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ ఎంటెక్ MPA అండ్ నౌ షీ ఈస్ డూయింగ్ పిహెచ్డి అట్ సెంట్రల్ యూనివర్సిటీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కూడా అండి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 500-600 మూవీస్ చెప్పుంటాను. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ చెప్పండి అంటే వెంటనే రిలేట్ చేసుకోవటానికి. రీసెంట్లీ 1 అని ఒక సినిమా ముమ్ముట్టి గారిది వచ్చింది, ఐ మీన్ ఏదో ప్రైవేట్ యాప్ లో వస్తుంది. ఓకే. అండ్ భాగమతి సినిమా మీరు చూసుంటారు, అందులో అనుష్కని ఇంటర్వ్యూ చేసే సీన్ ఉంటుంది, ఒక సైకియాటిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు, మీ పేరు మరి చంచల అన్నారు భాగమతి ఎవరు, అది చాలా పాపులర్ అయింది. ఓకే ఓకే. సో ఇంకా చాలా మంది పాపులర్ గా చాలా మందికి చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే లక్షణాలకు సంబంధించి మా అమ్మాయి తనకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయింది. ఓకే. చాలా సినిమాల్లో లీడ్ క్యారెక్టర్స్ అనేది చెప్తోంది. ఓకే. అండ్ సమంతకి రీసెంట్లీ ఒక వెబ్ సిరీస్ కి తనే వాయిస్ లైన్ చేసింది. ఓకే ఓకే. సో అలాగే మా అబ్బాయి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అని, తను కర్ణాటక వోకల్. ఓకే. అందరూ తెల్లవారు వేస్తే మైకులు మేకప్లు తప్పింది మాకు ఏమి ఉండవండి ఈ ఫుడ్లన్నీ తర్వాత. బట్ ఇవాళ మేడం ఏదైతే ఈ మ్యాంగో కోకోనట్ లడ్డు, మ్యాంగో కోకోనట్ లడ్డు ఇంతవరకు వినలేదు. సో ఇంకా చాలా చెప్పాలంది నాకు, అయితే ముందు వాటి గురించి తెలుసుకోవాలంది నాకు. తెలుసుకున్నాం, ప్లీజ్ ప్లీజ్, చాలా తొందరగా టేస్ట్ చేయాలనుంది. ఓకే. చాలా రెసిపీస్ మీకు తెలుసుంటాయి అయితే దీన్ని బట్టి. అవునండి, కానీ అన్ని ఇంప్రొవైజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎలాంటి కండిషన్కి ఎలాగా తీసుకుంటే మంచిది, ముఖ్యంగా మనది పిల్లలు, పెరిగే పిల్లలు కదా. మీరు అన్నారు అంటే చిన్నప్పటి నుంచే మనము పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మంచిది అనేసి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ పెరగాలి అనేసి.
ఫుడ్ క్రియేటివిటీ పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ అన్నమాట. వాళ్ళ ఫుడ్తో ఒక రిలేషన్షిప్, ఫుడ్ని హ్యాండిల్ చేయటము, ఫుడ్ని ఫీల్ అవటము, ఫుడ్ని వినటము, ఇవన్నీ కూడా ఏమవుతుందంటేనండి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. సో యాక్చువల్గా గోరుముద్దల్లో నేను చేయటం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఫార్మేటివ్ ఇయర్స్, చిన్నప్పుడు అనేది ఫార్మేటివ్ ఇయర్స్. ఆ టైంలో ఆహారం కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళకి జెంటికల్గా ఉన్న మొత్తము ఏదైతే వాళ్ళకి మంచివి రావాల్సింది ఉందో అవన్నీ కూడా ఎక్స్ప్లాట్ అవుతాయి అన్నమాట, ఫుల్ లెవెల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కొంచెం మనకి టెక్నాలజీ తీసుకెళ్ళిపోతుంది కదండి, అన్ని ఆన్లైన్లోను ఏది కావాలంటే ఇన్స్టెంట్ ఫుడ్లు అంతే. ఐ డోంట్ థింక్ ఈ తింటున్నారే కానీ మీరు అన్నట్టుగా వైట్మిన్స్ ప్రభావం ఏం పిల్లల మీద ఉండదు, ఇంకా చెడు చేస్తుంది తప్ప. అవును, టూ మచ్ పెరగడానికి తప్ప. సాంప్రదాయంగా సాంప్రదాయంగా చేసే వంటలు ఎప్పటికీ ఆరోగ్యానికి స్పూన్ మీరే వేయాలి. ఒక స్పూన్ వేయనా? రెండు స్పూన్లు వేయండి. తర్వాత కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ అన్నమాట, అది వేసేయండి. అది ఉపయోగించండి. హాఫ్ వేసేయండి అందులో, హాఫ్ వేసేయండి. సో ఇది కొంచెం మనము వేయించుకోవాలన్నమాట. కోకోనట్ డ్రై అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి శక్తి ఇంకా ఎక్కువ పెరుగుతుందండి, అంటే క్యాలరీస్ పెరుగుతాయి అన్నమాట. క్యాలరీస్ అంటే శక్తి అన్నమాట. సో ఇదేంటంటే మంచి ఫైబర్ కనిపిస్తుంది కదా మీకు, చూడగానే అర్థం అయిపోతుంది. వాటర్ ఉండదు కదా, వాటర్ కంటెంట్ డ్రై అయిపోతుంది కాబట్టి శక్తి పెరుగుతుంది. ఇంకా మనము ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తాము. మిల్క్ అనేది ఆటోమేటిక్గా మనకు తెలిసిందే, ఫుల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహార పదార్థము. మ్యాంగో, మామిడి పండు ఏంటంటే అందులో కూడా మంచి వైటమిన్స్, ముఖ్యంగా యెల్లో కలర్ ఉంది కదా, క్యారటినాయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి మనం క్లుప్తంగా చెప్పుకునేది. ఇది రెగ్యులర్గా మా గోరుముద్దల ప్రేక్షకులకు చెప్తూనే ఉంటాను. ఈరోజు మాత్రం మీ గురించే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మరికొన్ని విషయాలు చెప్పండి మీరు. అసలు ఈ గోరుముద్దలు అనగానే చాలా ముద్దుగా ఉంటుందండి టైటిల్. కరెక్ట్. ఇలా గోరుముద్దలు ప్రోగ్రామ్ నుంచి నాకు ప్రోగ్రామ్ కాల్ రాగానే గోరుముద్దలు అనగానే ఓ ప్రోగ్రామ్ కదా అన్నట్టుగా అనిపించి చాలా ఇదిగా ఫీల్ అయ్యాను హ్యాపీగా. ఓకే, ఇలా బ్రౌన్ కలర్లో వేయించేసుకున్న తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తారు కదా అందుకని ఇలా బ్రౌన్ కలర్లో కంటిన్యూస్గా తిప్పాలన్నమాట. ఓకే, వేసేయండి. హాఫ్ షుగర్ వేసేయండి, హాఫ్ ఇందులో హాఫ్ వేసే, హాఫ్ వేసేయండి. నెక్స్ట్ మామిడి పండు గుజ్జు వేసేయండి ఇందులో. మొత్తం వేసేయచ్చు? మొత్తం వేసేయండి. ఇదే స్పూన్ పెట్టేస్తాను మేడం. ఎనీవే పొట్టలోకి వెళ్ళిన తండ్రి కలుస్తాయి కదా, కలుస్తాయి. ఓ మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాం కదా, లాస్ట్ మిల్క్ పౌడర్ వేయండి ఇందులో. ఎంత వేయచ్చండి ఇందులో? వేయండి, మీరు వేస్తూ ఉండండి, నేను స్టాప్ అనగానే స్టాప్ చేద్దరు కదా. అచ్చా, ఎప్పుడు తిన్నాం ఎప్పుడు తిన్నాం అని అనిపిస్తుంది మేడం. నాకే ఎలా ఉంటే మరి మన మన చిన్నారులందరికీ ఇంకెంత ఉత్సాహంగా చూస్తుంటారు పాప వాళ్ళు. డెఫినెట్గా. సో మీరు అంటే ఇప్పుడు మన పిట్టు కథ తర్వాత చాలా షార్ట్ టైంలో 20 మూవీస్ మీరు చేస్తారు, దానికంటే ముందు మీరు ఏం చేసేవారు? మీరు ఎనీ స్ట్రగుల్ కానీ అట్లాంటివి ఏమైనా ఇంతకుముందు ఏమైనా ఉందా, ఇట్లాంటివన్నీ కొన్ని మాకు చెప్పండి. అంటే వెరీ కామన్ లైఫ్ తో నా కెరీర్ స్టార్ట్ అయ్యిందండి. ఓకే, సో మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం. వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది తర్వాత ఎంఫిల్ జాయిన్ అయిన తర్వాత యాక్టింగ్ డిప్లొమా జాయిన్ అయ్యానండి. ఓకే, అంటే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ యాక్టింగ్ లోనే చేశారంటే? చేశాను, ఎంఫిల్ ఫిలాసఫీ చేశానండి. సో ఇలా కొంచెం దగ్గర పడే వరకు మనము ఇంకొంచెం సేపు కుక్ చేసేసి తర్వాత లడ్డు చేసుకోవచ్చండి. సో మీరు పీజీ తర్వాత ఎంఫిల్ గురించి చెప్తున్నారు. చేస్తున్నప్పుడు ఎంఫిల్ చేస్తున్నప్పుడే నేను పీజీ డిప్లొమా యాక్ట్ అని కొత్తగా పెట్టారండి సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే, సో అప్పుడు నాకు తెలిసిన చాలా మంది కలీగ్స్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో పాటు నేను జాయిన్ అయ్యాను. పార్ట్ టైం కోర్స్ అది.
సో అది అయిన తర్వాత ఇంకా ఛాన్సెస్ ట్రై చేయాలని ట్రై చేస్తున్నప్పుడే ఈలోపు ఓపెన్ యూనివర్సిటీ జాబ్ వచ్చిందండి 1992. సో అదే ఇయర్ లో దూరదర్శన్ లో కూడా నేను న్యూస్ రీడర్ గా చేస్తున్నాను, రీసెంట్లీ ఇంకా చేస్తూనే ఉన్నాను. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ 22 ఇయర్స్ జర్నీ అండి నా దూరదర్శన్ లో. బాగా కనెక్ట్ అవటానికి అది చాలా, ఎందుకంటే ప్రతిరోజు మీరు న్యూస్ చెప్పటం అంటే ప్రతిరోజు మిమ్మల్ని చూసినట్టు హాయ్ చెప్పినట్టే కదా. సో అందుకని మీరు అంటే మీ ఫేస్ చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. డిడి శ్రీనివాస్ అని అంటారు అన్నమాట అండి, అంటే ముందు డిడి శ్రీనివాస్ అని అంటారు. ఓకే ఓకే. అండ్ 2014 లో నాకు నంది అవార్డు కూడా తీసుకున్నాను బెస్ట్ న్యూస్ రీడర్ గా. అండ్ ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది మన్ కీ బాత్ అని. మంత్ లాస్ట్ సండే ఆయన స్పీచ్ ఉంటే ఆ స్పీచ్ అయిన తర్వాత తెలుగులో నేనే రెండు రాష్ట్రాలకు నేనే చెప్తాను అన్నమాట అండి. ఓకే. ఇప్పుడు 79 నెలలుగా జరుగుతోంది. అవును అవును. మోర్ దాన్ 70 నేనే వాయిస్ లెడ్ చేశాను. సో ప్రౌడ్ అండి, సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ. గ్రేట్ అండి. అసలు మన్ కీ బాత్ చూడట్లేదు, నేను కంపల్సరీ ఇప్పుడు చూస్తాను. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ అండి దూరదర్శన్ లో ఆ కార్యక్రమం. ఓకే ఓకే. ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఏ స్పీచెస్ అన్నా స్పెషల్ వాయిస్ ఓవర్స్ ఉన్నప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తుంటారు. సో ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దూరదర్శన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఈటీవీ విషయానికి వస్తే ఒక 5 to 6 ఇయర్స్ అండి. అంటే ఎంత ఎవరు చెప్పుంటారో ఒక సింగిల్ పవర్ కి అంతమంది నాకు తెలియదు, కానీ అథారిటీకి దారేదని స్టిల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అవుతుంది మన ఈటీవీలో. మధ్యాహ్నం వస్తుంది సీరియల్ అది. అందులో హీరోయిన్ మావికి 6 ఇయర్స్ నుంచి వాయిస్ లైన్ చేసి చెప్పాను. అండ్ ఇప్పుడు శ్రీమంతుడిని మనకి ఛానల్ లో వస్తుంది. అందులో కూడా ఒక అంకుల్ ఉన్నారు, హీరోయిన్ కి తాతయ్య అవుతారు, ఆయన కూడా నా వాయిస్. సో నన్ను యాక్టర్ గా కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంకరేజ్ చేస్తున్న మన ఈటీవీ ఛానల్ కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటామండి. సో ఆ రకంగా గోరుముద్దల కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేయడం కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేము కూడా విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అంటే మీరు అడిగే కొలది మాకు మీరు ఏం చెప్పట్లేదు, నేను అడిగే కొలది ఇప్పుడు మాకు మెల్లమెల్లగా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అసలు ఈ ప్రోగ్రామ్కి వచ్చి షేర్ చేసుకున్నందుకు కూడా మాకు చాలా. ఇంకా నెక్స్ట్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ వైఫ్ తర్వాత మీ పిల్లలు వాళ్ళ గురించి చెప్పండి. చెప్పాను కదండి, పాప ఎల్డర్ అండి, బాబు తను బీటెక్ కంప్లీట్ చేశాడు, సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ వెబ్సైట్ డిజైనర్ కూడా చేస్తున్నాడు. పాప వచ్చి అపార్ట్ ఫ్రమ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ప్రోగ్రామ్స్ కంపేరింగ్స్ డబ్బింగ్స్ తను పిహెచ్డి చేస్తుంది. ఇక మా మిస్సెస్ అయితే మా ముగ్గురికి చేయటమే సరిపోతుందండి. ఆ మహాతల్లికి మేము అందరూ ఉడబడి ఉంటామండి. ఎవరికి ఏ క్షణాల్లో ఏది కావాలో అవన్నీ చేయటం ఒక గృహిణిగా మా ఏదైతే మా పిల్లలు నేను పెట్టే ఐ మీన్ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రోగ్రామ్ పడుతుంది వెళ్ళాలి. కాస్త వంట తొందరగా చేస్తాం, మీరు కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ఓకే 9 o'clock అలా చేద్దాం, టిఫిన్ చేద్దాం, 11:30 అలా వంట చేస్తే 1 o'clock తిందాం అని అలా ఉండదు అనమాట. సో అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం అవసరమైపోయినండి. బేసికల్లీ తన డాన్స్ రావడం మా ఇబ్బందులన్నీ తెలుసు కదండి, ఇప్పుడు ఎలాంటి ఉంటాయని తెలుసు తనకి. ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ తెలుసు కాబట్టి. ఓకే. సో వంటలు అయితే మాత్రం చాలా అద్భుతం అండి. అంటే వాళ్ళు వినాయక చవితి కదా, మిగతా ఓన్లీ వెజ్ గురించే మాట్లాడాలి కాబట్టి వెజ్ వరకు కొన్ని బాగుంటాయండి, నాన్ వెజ్ అయితే అన్ని బాగుంటాయి. రామ రామ ఇవాళ అనకూడదు. సో ఇది కొంచెం చల్లారినట్టుంది కదా. మనము లడ్డు చేస్తూ ఫస్ట్ పిట్టకథతో స్టార్ట్ చేశారు కదా, అది మీకు ఎట్లా వచ్చింది, అవకాశం ఎలా వచ్చింది? వెరీ బిగినింగ్ నేను వినాయకుడు అని ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ చేశాను, అందులో హీరోయిన్ ఫాదర్ గా చేశాను. ఓకే. ఆ తర్వాత గీత అని అందులో కూడా ఒక హీరో ఉంటారు, హీరో ఆపోజిట్ క్యారెక్టర్ నేను, శంకరాభరణం శంకర శాస్త్రి లాంటి క్యారెక్టర్ అండి. ఓకే. వి టూ ఆర్ ది లీడ్స్ ఇన్ దట్ మూవీ. ఓకే. సో దాని తర్వాత 20-25 సినిమాలు చేశానండి. సూపర్ సూపర్. 2 ఇయర్స్ లో. సో రాజావారు రాణి వారి సినిమాకి అప్పటికి కొన్ని వెబ్ సిరీస్ చేశాను. అది చూసిన తర్వాత వాళ్ళు ఆ సినిమాకి అడిగారండి. అది చూసి ఓ పెట్ట కదా పిలిచారు అనమాట. అలా ఇంటర్లింక్ లో ఆ రెండు సినిమాలు ఒకేసారి లాక్డౌన్ టైంలో ప్రైమ్ లో రావడం బాగా చూడడం, దాని బేస్ మీద ఓకే మనం శ్రీనివాస్ గారు కూడా మనం మన మూవీస్ కది యూటిలైజ్ చేసుకోవచ్చు అని రావడం. సో దేవుడు రుణపడి ఉంటారండి. అంటే లాక్డౌన్ కొంతమందికి ఇది చేసింది, కొంతమందికి మోదం, కొంతమందికి ఖేదం కదా. ఏదైనా నాకు నాకు హ్యాపీగా బెనిఫిట్ అయింది. బెనిఫిట్ అయింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ది పీపుల్
అండ్ అల్టిమేట్లీ బెనిఫిట్ అవుతుంది అండి. ఎస్ డెఫినెట్లీ, అంటే మనం ఇంటెన్షన్ మంచిదైతే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మేడం. మనం అక్కడ మంచి చేయాలనే ఇంటెన్షన్ మనసులో ఉంటే డెఫినెట్ గా మంచిగా జరుగుతుంది. నేను ఇది సాధించాలి అని ఏదైనా లక్ష్యం కనుక మనకుంటే డెఫినెట్ గా గాడ్ తో పాటు మన సొసైటీ కానివ్వండి, మన నైబర్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళందరి అప్రిషియేషన్ డెఫినెట్ గా ఉంటుంది. సో ఏదో మాటలు చెప్పడం, ఇవాళ గడిచిపోయిందా అక్కర్లేదు పడి మాడదాం, అలా నటించే వాడు నటన ఈజీగా తెలుసుకోవాలి. ఆ నటన నాకు లేదండి. నేను కెమెరా ముందు చేయగలిగే నటన అదే, మిమ్మల్ని మనస్ఫూర్తిగా సంతోష పెట్టలేని కాకపోవచ్చేమో కానీ, బట్ కొంతవరకు పర్వాలేదు బాగానే ఉన్నారు లేదు అని అనిపించుకోగలను. బట్ మీ ఎక్స్పెక్టేషన్ మేరకు నేను ట్రై చేస్తాను. లేదండి, ఎక్సలెంట్గా చేస్తున్నారు. సో నెక్స్ట్ మనము లడ్డూస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ లడ్డు, ఒక లడ్డు చేద్దాము. మేడం వీటిలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్రెస్ట్, ఇంకా ఇదైతే బేసిక్ అన్నమాట. అది ఏదో కనపడుతుంది, అది కూడా వేస్తే బాగుండేమో అనిపించింది. ఓకే ఓకే, వేసుకోవచ్చు డెఫినెట్ గా. టోటల్లీ ఇది డిఫరెంట్ కదండి, ముందు ఈ టెస్ట్ చేయాలి. ఇది ఫ్రూట్స్ అంటే మళ్ళీ డిఫరెంట్ విల్ బి డిఫరెంట్ డిఫరెంట్ అంటే టేస్ట్ మారుతుంది అంతే. దీనిపైన గార్నిష్ లాగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా లడ్డు చేసిన తర్వాత దీంట్లో ఇలా జస్ట్ వేస్తే చాలా సాఫ్ట్గా ఈజీగా కరిగిపోతున్నట్టు ఉంటుందండి. మనం ఇది ఆయిల్ కూడా మనకేం కనిపించట్లేదు. లేదు, మీరే వేశారు కదా, రెండు స్పూన్లు ఘీ యాడ్ చేశారు. అండ్ డ్రై కొబ్బరి అవ్వడం వల్ల, అది కూడా ఎండి కొబ్బరి అవ్వడం వల్ల అది కూడా ఆయిల్ ఇది అవుతుంది కదండి. అది కూడా ఆయిల్ ఉంటుంది, కొంత ఆయిల్ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది. మనం ఇప్పుడు మ్యాంగోతో చేస్తాం కదా, అరటిపండుతో, జామకాయతో, పపాయతో ఇట్లా చేసుకోవచ్చు. అంటే గుజ్జు వచ్చే ఫ్రూట్ ఏదైనా సరే చేసుకోవచ్చు అన్నమాట. సో శ్రీనివాస్ గారు చాలా చాలా విషయాలు చెప్పారు. అసలు చాలా హ్యాపీ అండి. మీ గురించి తెలుసుకోవటమే చాలా బాగా మంచి ఇన్స్పిరేషనల్గా ఉంది. అండ్ ఇంకా బాగా మంచి హార్డ్ వర్క్ చేస్తే అది ఎప్పుడు కూడా మనకి మంచి ఫ్రూట్స్ ఇస్తుంది అనేసి మంచి లడ్డు కూడా మీరు చేసి పెట్టేశారు మాకు. సో వన్స్ అగైన్ మీకు ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్లో, ప్లస్ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ మీకు కూడా ఎస్పెషల్లీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే గోరుముద్దలు ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఈటీవీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు.